हाय फ्रेंड्स नमस्ते डॉक्टर बी आर अंबेडकर ओपन यूनिवर्सिटी की स्वागतम। सो फ्रेंड्स ऑल रजिस्ट्रेशन्स अन्नी पोस्टपोन अव जरिगिंदी वायदा पड़ने जरिगिंदी। सो मल्ल त्वर डेट प्रकटिस्तारट यूनिवर्सिटी वालू अप्पुडु मल्ल मीरु ट्यूशन फीजेस अंडर ग्रेजुएशन गानी पोस्ट ग्रेजुएशन गानी कट्टंडी। मल्ल कामेंट सेक्शन लो चाला मंदी बाधपड़ुतू कामेंट चेयडं जरुगुतुंदी, सार माकु लिंक ओपन अवडं लेदु। सो मरी दानिकि संबंधिंचिनटुवंटि इन्फर्मेशन चेप्पमनि, दानिकि संबंधिंचिनटुवंटि इन्फर्मेशन ऑलरेडी चेप्पडं जरिगिंदी, वीडियो चेयड़ जरिए वीडियो चूड़क ना कामेंट पेटा जरूरत। सो मित्रू चाला मंदिर ट्यूशन फीजु संबंधी विवरा कोई चपंडी सर मैं चाल मंदिर तरण में संबंधी इनफर्मेशन मे मुझे तस्करा प्रयत्नीना। सो फ्रेंड्स इकड़ मन को अंडर ग्रेजुएशन को संबंधी पोस्ट ग्रेजुएशन संबंधी बीएलएसी एमएलएसी बीपीआर बीएचएम अदे विधा बीईडी अदे विधा प्रती कोर्स को संबंधी फीजु स्ट्रक्चर अंत ट्यूशन फीज़ का। सो एग्जाम फीजेस को संबंधी प्रति सब्जेक्ट एंत फीज़ उ मन एग्जाम फीज़ कट्टुकोवडानिकि की प्राक्टिकल गानी थियरी गानी सपरेटा लेकिन रेंडिटि कलिपि ओके अमौंट उ अनेदि कूडा चाला मंदिकि तेलवनटुवंटि विषयं। मीरु इंको विषयं कूडा मर्चिपोकंडि, ई वीडियो चूसे मुंदु मीकु इंको विषयं कूडा चेप्पदल्चुकुन्ना नेनु। सो मीरु पोस्ट ग्रेजुएशन गानी अंडर ग्रेजुएशन गानी अयिपोयिन तर्वात माइग्रेशन सर्टिफिकेट गानी अदे विधंगा टीसी गानी इतर मेमोस् गानी యూనివర్సిటీ నుండి పొందేటప్పుడు మీరు ఎంత ఫీజు చెల్లించాలన్నటువంటి విషయాలు, అదేవిధంగా ఈ యొక్క టోటల్ సంబంధించినటువంటి ఫీజు వివరాలు కూడా మీకు తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ థియరీ అండ్ ప్రాక్టికల్ చూసినట్లయితే సపరేట్ ఫీజు పర్ ప్రాక్టికల్ పేపర్స్ అండ్ థియరీ పేపర్ షుడ్ బి పేడ్ ప్రతి ఎవ్రీ పేపర్ అన్నమాట, నెంబర్ ఆఫ్ పేపర్స్ ఇంటూ 100 అన్నమాట. ఎన్ని పేపర్స్ ఉంటే ప్రాక్టికల్ కానీ థియరీ కానీ మొత్తం పేపర్స్ ఎన్ని ఉంటే అండర్ గ్రాడ్యుయేషన్లో 100 రూపాయలు ఒక పేపర్కు ఇంటూ మొత్తం పేపర్స్ అన్నమాట. ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్కు మళ్ళీ ప్రాక్టికల్ ఎన్ని ఉంటాయో దానికి కలిపి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు 5 పేపర్స్ ఉన్నాయి అనుకో, 5 × 100 అంటే 500 రూపాయలు. అదేవిధంగా సపరేట్గా ప్రాక్టికల్ ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ ఇన్కమ్ ఎంఎస్సీ ఎంబీఏ ఎంఈడి ఎంఎల్ఐసి ప్రోగ్రామ్స్ ఫర్ ఈచ్ థియరీ అండ్ ప్రాక్టికల్ పేపర్ సంబంధించి 150 రూపీస్ ఉంటుందండి. అదేవిధంగా ఎన్ని సబ్జెక్ట్స్ అయితే అన్ని సబ్జెక్ట్స్ ఇంటూ 150 రూపీస్. సో అదేవిధంగా మనకు బిఎల్ఎస్సీ బీపీఆర్ బిహెచ్ఎం ప్రోగ్రామ్స్ ఫర్ ఈచ్ థియరీ ప్రాక్టికల్ పేపర్ అండ్ 125 రూపీస్ అండి. ఈ 125 రూపీస్ ఇంటూ మొత్తం టోటల్ పేపర్స్ అండి, టోటల్ పేపర్స్ ఇంటూ 125 రూపీస్. సో ఫ్రెండ్స్ మనకు ఈ విషయాలను కూడా చాలామంది తెలియనటువంటి విషయం, ఎందుకంటే వాళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్ యూజీలో చేరిన తర్వాత మనకు చాలామంది కూడా ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి సార్ అని అడగడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మనకు ఇంతకుముందు సెమిస్టర్ విధానం లేకపోయే ఇప్పుడు మనకు కొత్తగా నూతన విద్యా వ్యవస్థలో మనకు ఈ సెమిస్టర్ విధానం అనేది కూడా దురవిద్యలో యాడ్ అవడం జరిగింది. సో దీనివల్ల కొంచెం ఇబ్బంది అనేది ఏం లేదు, కాకపోతే ఏంటంటే ప్రతి సంవత్సరానికి 2 బోర్డ్ ఎగ్జామ్స్ అన్నట్టు అయిపోయింది మనకు. ఇంతకుముందు మనకు ఒకటే ఫైనల్ ఎగ్జామ్ ఉండే. సో అదేవిధంగా మనకు బీఈడి బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చూసినట్లయితే ఫర్ ఈచ్ థియరీ ప్రాక్టికల్ పేపర్ 125 రూపీస్, ఇది కూడా సేమ్ అండి. అదేవిధంగా మనకు పోస్ట్ గ్రాడ్యుయేషను ఆ డిప్లొమా షార్ట్ టర్మ్ కోర్సెస్ అని అంటాం మామూలుగా అయితే, సో 1 ఇయర్ కోర్సెస్, దీనికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ అండ్ ఫుడ్ న్యూట్రిషన్, అదేవిధంగా చాలా కోర్సులు ఉన్నాయండి. ఒక్క కోర్స్ అని మనం చెప్పరాదు. దీనికి కూడా మనం సపరేట్ ఫీజు ఫర్ ప్రాక్టికల్ పేపర్స్ అండ్ థియరీ పేపర్స్ షుడ్ బి పేడ్స్ పర్ పేపర్ 100 రూపీస్ అండి. అండ్ ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ పేపర్స్ ఇంటూ 125, మరి 25 రూపీస్ ఏంది సార్ అని కూడా మనం అడగచ్చు. సో అది ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉంటుంది కావచ్చు. అదేవిధంగా ఎంఫిల్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్కి సంబంధించినటువంటి 300 రూపీస్ అని కూడా మనకి ఇవ్వడం జరిగింది. అండ్ లేట్ ఫీజు ఫర్ ఆల్ కోర్సెస్ అండ్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ అదర్ ప్రోగ్రామ్స్ 200 రూపీస్ మనం లేట్ చేస్తే, సో దానికి సంబంధించినటువంటి విషయం అయితే మీరు గమనించండి. లేట్ ఫీజు ఎప్పుడు కట్టాలని మాత్రం చూడకండి, ఎందుకంటే గేట్ పొడిగించుతా అంటాడు కావచ్చు కానీ అదనంగా అయితే 200 రూపాయలు అయితే పోతాయి. సో అదేవిధంగా సపరేట్ ఫీజు ఫర్ ప్రాక్టికల్ పేపర్స్ అండ్ థియరీ పేపర్స్, 1 పేపరు 100 రూపాయలు, 2 పేపర్స్ అయితే 200 రూపాయలు, 3 పేపర్స్ అయితే 300, 4 పేపర్స్ ప్రాక్టికల్ ఉంటే మరి 400 రూపాయలు, అదేవిధంగా 5 పేపర్స్ ఉంటే 500 రూపాయలు, 6 పేపర్స్ ఉంటే 600, 7 అండ్ అబోవ్ పేపర్స్ ఉంటే మాత్రం 700 రూపీస్ అండి. ఇక అంతకుమించి అయితే ఎక్కువ తీసుకోరని కూడా మాకు ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్ చాలామంది కూడా మాకు మెటీరియల్స్ డౌన్లోడ్ కావడం లేదు, సిలబస్కు సంబంధించింది డౌన్లోడ్ కావడం లేదని అడుగుతున్నారు. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో. మీరు అక్కడ కింద కూడా నేను లింక్ ఇవ్వడం జరిగింది. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నేను తప్పకుండా దాన్ని ఎగ్జామిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ సంబంధించిన ఆల్ కోర్సెస్ మనకు ప్రతి ప్రాజెక్ట్ అనే వర్క్ అనేది కంపల్సరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ అండర్ గ్రాడ్యుయేషన్లో కానీ ఉంటుంది, దానికి 400 రూపీస్ తీసుకుంటారు. అదేవిధంగా ఎంఈడి సెకండ్ ఇయర్ వైవా కానీ
దీనికి సంబంధించినటువంటి ఫీజు 500 రూపీస్ అని ఉన్నది. అదేవిధంగా ఫీజు ఫర్ వేరియస్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ మీకు ఎంతోముందే చెప్పడం జరిగింది. మనం అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ మనం తీసుకోవాలనుకుంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కానీ ఇతర సర్టిఫికేట్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఫీజు అమౌంట్ ఎంత అయితే అమౌంట్ ఉంటుందో అనేది కూడా మనకు చాలా స్పష్టంగా మనకు యూనివర్సిటీ అనేది చెప్పడం జరిగింది. సో దాన్ని మీ అందరికీ వివరించాలన్నటువంటి ఉద్దేశమే నేను ఈ యొక్క ప్రయత్నం నా ప్రయత్నం. సో అండర్ గ్రాడ్యుయేషన్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ పాస్డ్ విత్ ఇన్ 3 ఇయర్స్ మనకు అయిపోయిన తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది మనకు వస్తుంది. దానికి 200 రూపాయలు అనేది మనం తప్పకుండా ఫీజు చెల్లించాలి. అదేవిధంగా మనకు అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ అదే ప్రొవిజనల్ సర్టిఫికెట్ పాస్డ్ 3 to 6 ఇయర్స్ అంటే 3 సంవత్సరాలలో మనకు డిగ్రీ పూర్తి కానట్లయితే సో దానికి అదనంగా మనం ఇక్కడ మనం 100 ఎక్కువ చెల్లించి 300 కట్టేయాలన్నమాట. అండర్ గ్రాడ్యుయేషన్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ పాస్డ్ ఆఫ్టర్ 6 ఇయర్స్ బిలో 9 ఇయర్స్ 400 ఇంకా 100 పెరుగుతుంది. అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేషన్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ పాస్ ఆఫ్టర్ 9 ఇయర్స్ సో అప్పుడు కూడా ఇంకా 200 ఎక్కువ పెరుగుతుంది, 600 అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ పీజీ డిప్లొమా 1 ఇయర్ కోర్స్ ఉన్నాయి కదా, ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్ పాస్డ్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ అంటే దానికి సంబంధించినటువంటి 1 ఇయర్లోనే మనం కంప్లీట్ చేసినట్లయితే 300 రూపాయలు కడితే సరిపోతుంది. అదేవిధంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ పాస్డ్ ఆఫ్టర్ 2 ఇయర్స్ సంబంధించినటువంటి బిలో 4 ఇయర్స్ అని ఉన్నాయిగా 500 రూపీస్. అదేవిధంగా పీజీ 2 ఇయర్స్ కోర్స్ ఉన్నది కదా, దానికి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ పాస్డ్ విత్ సేమ్ పీరియడ్ అంటే 2 ఇయర్స్లో అయితే 300 రూపీస్ కట్టాలి. 2 ఇయర్స్లో కంప్లీట్ అయితే పీజీ మనకు 300, అంతకంటే ఎక్కువ అయిందనుకో ఇక్కడ 2 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ అయితే 500 రూపీస్. అదేవిధంగా 4-6 ఇయర్స్కు మళ్ళీ రీఅడ్మిషన్ అయితే 700 రూపీస్ అంటే తర్వాత పాస్ అయిన తర్వాత మళ్ళీ సర్టిఫికేట్స్ తీసుకొచ్చుకుంటాం కదా అప్పుడు అన్నమాట. అదేవిధంగా బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ 2 ఇయర్స్ కోర్సు సంబంధించి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ 400, ఇంకెక్కువ 4 ఇయర్స్లో కంప్లీట్ చేయాలనుకుంటే 600, అంతకంటే ఎక్కువ అయితే 800 రూపీస్. అదేవిధంగా ఎంఈడి 2 ఇయర్స్ కోర్సు ప్రొవిజనల్ సర్టిఫికేట్ 400, ప్రొవిజనల్ సర్టిఫికేట్ పాస్డ్ ఆఫ్టర్ 2 ఇయర్స్ బిలో 4 ఇయర్స్ 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తే 600, అంతకంటే ఎక్కువ అయితే 800 రూపీస్ పే చేయాలి. సో అదేవిధంగా ఎంబీఏ 3 ఇయర్స్ కోర్సు ఉన్నది కదా, దానికి సంబంధించినటువంటి టైం మనకు అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో సేమ్ నేను చెప్పినట్టే కంప్లీటు మీ ఎంత అయితే ఉంటుందో ఎంబీఏ ఆ టైంలో దాని యొక్క కాలమానం ప్రకారం 400 చెల్లించాలి, అంతకంటే ఎక్కువ చదివినట్లయితే 600. అంతేకాకుండా మనం 9 సంవత్సరాలలో చదివిన పాస్ కాకుండా మళ్ళీ రీఅడ్మిషన్ తీసుకుంటే 800 రూపీస్ అనేది పే చేయాలి. అదర్ సర్టిఫికేట్స్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎన్ఏ ప్రోగ్రామ్ 100 రూపీస్, అదే సర్టిఫికేట్ ఫర్ సింగిల్ సబ్జెక్టు 100, డూప్లికేట్ మార్క్స్ మేము ఎన్ఏ ప్రోగ్రామ్ 50 రూపీస్, పీజీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఎన్ఏ పీజీ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ 100, ఒరిజినల్ డిగ్రీ చూసినట్లయితే ఒరిజినల్ డిగ్రీ బిఫోర్ కాన్వికేషన్ 500, ఒరిజినల్ డిగ్రీ ఎట్ ద టైమ్ ఆఫ్ కాన్వికేషన్ 300, ఒరిజినల్ డిగ్రీ ఆఫ్టర్ కాన్వికేషన్ 400. అదేవిధంగా రివాల్యుయేషన్కి సంబంధించినటువంటి అండర్ గ్రాడ్యుయేషన్ పర్ పేపర్ అయితే 500 రూపీస్, అదేవిధంగా పిహెచ్డి ఎంఫిలు ఫీజు ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ 5000 రూపీస్ అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ప్రతిది కూడా అమౌంట్ అనేది మనకు ఈ దీన్ని బట్టి మనకు కొంతవరకు అయితే క్లారిఫికేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నా. సో మిత్రులందరూ కూడా మరి దూర విద్యలో అనేది మనం చదువుకుంటే కొంతమంది అడుగుతున్నారు. సో ప్రతి జాబ్కు కూడా మేము ఎలిజిబుల్ అయినా సార్, అదేవిధంగా ఇంకొన్ని కోర్సులు చేయాలనుకుంటున్నాం, హైయర్ ఎడ్యుకేషన్ కూడా వెళ్ళాలనుకుంటున్నాం, ప్రతిది కూడా ఎలిజిబుల్ అయినండి. మనకు చాలామంది కూడా దూర విద్యలో చదివిన వాళ్ళు, మనకు ఐఏఎస్ ఐపీఎస్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఇతర జాబ్స్కి కూడా వెళ్ళి మంచి యొక్క మంచి పొజిషన్లో స్థిరపడినటువంటి చాలామంది కూడా మనకు ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా కావచ్చు, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ ద్వారా కావచ్చు, ఇతర యూనివర్సిటీల్లో దూర విద్య చేసినటువంటి వాళ్ళు చాలా మంచి పొజిషన్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. సో మీకు ఎలాంటి డౌట్ అనేది అనవసరం. సో ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుండి నేను ఈ యొక్క దూర విద్యను చూడడం జరుగుతుంది, మిత్రులందరూ గమనించండి. సో ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.